ప్రతి మనిషికి ఆత్మస్థైర్యమే శ్రీరామ రక్షని ధైర్యంగా ఉంటూ పౌష్టికాహారం తీసుకుంటే సులభంగా కరోనాని జయించవచ్చని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బిక్కన కృష్ణార్జున చౌదరి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా మండపేటలోని తమ ఆసుపత్రి వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల ఒక వ్యక్తి కరోనా భయంతో ఆత్మహత్యకు పాల్పడడం బాధించిందన్నారు. ఇటువంటి తప్పిదాలకు ఎవ్వరూ పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా అంత ప్రమాదకరమేమీ కాదన్నారు. వైద్యుల సూచనలు తూచ తప్పకుండా పాటిస్తూ పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. ధైర్యంగా ఉంటే 10 రోజుల్లోనే పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుందని చెప్పారు. మండపేట జిల్లా ప్రజలందరికీ అలాగే ముఖ్యంగా మండపేట పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఈ వాయిస్ వినే ప్రతి ఒక్క ప్రేక్షకులకి నేను మనవి చేసేది ఒకటే, కరోనా చాలా విస్తృతంగా ఉంది, ప్రపంచవ్యాప్తంగా చాలా ఎలాగైతే ఉందో మనకు కూడా మన దేశానికి తద్వారా రాష్ట్రాలకి అలాగే పట్టణాలకి పల్లెటూరు కూడా పాకడం జరిగింది. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, కరోనా రాకుండా కట్టడికి ప్రభుత్వం ఏవైతే నిబంధనలు పెట్టిందో ఆ నిబంధనలు పాటించండి. కనీసం 2 గజాల దూరంలో ఉండి మాస్క్, అతని వ్యక్తి మాస్క్ ఉండాలి, మీరు మాస్క్ ఉండి మీరు మాట్లాడుకుంటే భౌతిక దూరం పాటిస్తే కరోనా రాకుండా కట్టడి చేసుకోవచ్చు. ఆల్రెడీ కరోనా వచ్చిన బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ ఇంట్లో వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ సెపరేట్ బాత్రూము, సెపరేట్ బెడ్రూము ఉండాలి. ఆ ఉన్నప్పుడే మిగతా వాళ్ళకి రాకుండా అవకాశం ఉంటుంది. ఒకసారి ఆ రోగి ఎవరికైనా కరోనా వస్తే కుటుంబంలో తప్పనిసరిగా మిగతా వాళ్ళు కూడా కరోనా టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరోనా వచ్చినది మాత్రం భయపడద్దు, అన్ని కేసులు కూడా ప్రాణాపాయం ఉండదు. ఎవరైతే పౌష్టికాహారం తీసుకుంటారో, ఎవరైతే ధైర్యంగా ఉంటారో వాళ్ళందరూ కూడా తొందరగా కోలుకునే కార్యక్రమాలు ఉన్నాయి. కరోనా వచ్చేసింది మనం అంతా ఏమైపోతామని భయం చెందకుండా ధైర్యంగా ఉండండి. కాకపోతే ఏంటంటే ప్రభుత్వ నిబంధనలు పాటించండి.